Hello and hi, friends. I welcome all of you to the Krishna's Tutorials YouTube channel. If you are new to this channel, please do subscribe this channel and click the bell icon. So, friends, so that you will not miss any other new update from this channel and you will get notified from time to time whenever I upload a new video. So, friends, please make sure to do subscribe this channel and click the bell icon. So, friends, don't skip the video, friends. So, to get a clear clarification, you must watch the video. ఓకే నా ఫ్రెండ్స్ యూ మస్ట్ వాచ్ ద కంప్లీట్ వీడియో టు గెట్ ఎ క్లియర్ క్లారిఫికేషన్ సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే కెన్ ఆల్సో లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో విచ్ ఈస్ ద మోటో ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు కరెంట్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ అయితే చెప్తాను సో ఫ్రెండ్స్ చీఫ్ మినిస్టర్స్ ఏ స్టేట్కి ఎవరెవరు ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఎన్ని మరియు యూనియన్ టెరిటరీస్ ఎన్ని రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టాప్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఆ వీడియో ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడడానికైతే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మనకు ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని తెలుసు సో ఫ్రెండ్స్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగానో ప్రతి ఒక్క స్టేట్కి చీఫ్ మినిస్టర్ అలాగే సో ఫ్రెండ్స్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఓకేనా ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం గవర్నర్ అనే అధికారి గవర్నర్ అనే అధికారి చీఫ్ మినిస్టర్ని నియమించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందుకని గవర్నర్కి ఎవరిని పడితే వాళ్ళని చీఫ్ మినిస్టర్గా నియమించే అధికారం అయితే లేదు ఒక నిర్ణీత వ్యక్తిని మాత్రమే క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తిని మాత్రమే చీఫ్ మినిస్టర్గా నిగమించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి అండ్ త్రీ యూనియన్ టెరిటరీస్ కూడా పార్షియల్ స్టేట్స్ అని అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పార్షియల్ స్టేట్స్ అంటే ఏంటి సో ఫ్రెండ్స్ అది యూనియన్ టెరిటరీస్ అయినప్పటికీ వాటికి చీఫ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అవి ఏంటి అని లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకవేళ ఆ వీడియో చూడట్లయితే చూడండి సో ఫ్రెండ్స్ లెట్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఆర్ దిస్ ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకేనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఫ్రెండ్స్ అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ప్రేమ కాండు ఓకేనా ప్రేమకాండో అంటారు అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఓకేనా ఫ్రెండ్స్ రాష్ట్రం ముఖ్యమంత్రి సో ఫ్రెండ్స్ తెలుగు మీడియం విద్యార్థులు కూడా వీడియోని చూడండి సో ఇందులో పెద్దగా ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు తెలుగులో లేవని పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద జనరల్ నేమ్స్ ఓకేనా స్టేట్స్ నేమ్స్ అండ్ దేర్ చీఫ్ మినిస్టర్ నేమ్స్ సో ఫ్రెండ్స్ సో డోంట్ స్కిప్ ద వీడియో వాచ్ఫుల్ अस्सा चीफ मिनिस्टर वी सर्बानंद सोनोवाल बीहार चीफ मिनिस्टर वीतीश कुमार छत्तीसगढ़ चीफ मिनिस्टर वी भूपेश बघेल ओके छत्तीसगढ़ भूपेश बघेल दिल्ली चीफ मिनिस्टर वी अरविंद केजरीवाल गोवा चीफ मिनिस्टर वी प्रमोद सावंत गुजरात चीफ मिनिस्टर वी विजय रूपानी हरियाणा चीफ मिनिस्टर वी మనోహర్ లాల్ ఖట్టర్ ఓకేనా మనోహర్ లాల్ ఖట్టర్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి జైరామ్ ఠాకూర్ ఓకేనా జైరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ప్రజెంట్గా వేకెంట్ ఉంది ఫ్రెండ్స్ అండ్ రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ని టూ యూనియన్ టెరిటరీస్గా చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే గవర్నర్స్ రూల్స్లో ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇప్పుడైతే చీఫ్ మినిస్టర్ లేడు ఓకేనా జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండు యూనియన్ టెరిటరీస్గా చేయడం జరిగింది సో దాంతో మన ఇండియాలో యూనియన్ టెరిటరీస్ సంఖ్య ఎనిమిదికి చేరింది సో ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ లాస్ట్ వీడియోలో ఉన్నాయి సో ఓకేనా జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి హేమంత్ సోరేన్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చేసి బిఎస్ యడ్యూరప్ప ఓకేనా యడ్యూరప్ప యడ్యూరప్ప ఫ్రెండ్స్ ఓకేనా కర్ణాటక సీఎం సీఎంఈనా ముఖ్యమంత్రి కేరళ చీఫ్ మినిస్టర్ వచ్చేసి పినరాయి విజయన్ ఓకేనా పినరాయి విజయన్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహన్ ఓకేనా శివరాజ్ సింగ్ చౌహన్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఈజ్ ఉద్ధవ్ ఠాక్రే ఓకేనా ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎన్ బిరేన్ సింగ్ ఓకేనా ఎన్ బిరేన్ సింగ్ మేఘాలయ కరెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి కోన్రాడ్ సంగ్మా సో ఫ్రెండ్స్ ఇవన్నీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట మిజోరం వచ్చేసి తంగా ఓకేనా ఫ్రెండ్స్ జోరం తంగా అని ఉంది ఇక్కడ ఓకేనా హీజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జోరం తంగా ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి నెఫ్యూ రియో ఓకేనా ఫ్రెండ్స్ నెఫ్యూ రియో ఒడిషా చీఫ్ మినిస్టర్ వచ్చేసి నవీన్ పట్నాయక్ పుదుచ్చేరి యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి వి నారాయణ స్వామి పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అమరేందర్ సింగ్ రాజస్థాన్కా చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లోత్ ఓకేనా అశోక్ గెహ్లోత్ సిక్కిం చీఫ్ మినిస్టర్ వచ్చేసి ప్రేమ్ సింగ్ తమంగ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎడప్పటికే పళన స్వామి ఓకేనా ఎడప్పడి కే స్వామి సో ఫ్రెండ్స్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ వచ్చేసి కె చంద్రశేఖర్ రావు కేసీఆర్ అంటారు షాట్ల కే అంటే కల్వకుంట్ల సో ఫ్రెండ్స్ త్రిపుర చీఫ్ మినిస్టర్ వచ్చేసి బిప్లద్ కుమార్ దేవ్ ఓకేనా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి త్రివేంద్ర సింగ్ రావత్ ఓకేనా త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తరప్రదేశ్ ఏమో యోగి ఆదిత్యనాథ్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ మమతా బెనర్జీ ఓకేనా మమతా బెనర్జీ సో ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియో అప్డేట్ ఫ్రెండ్స్ ఇందులో మీరు గమనించినట్లయితే మనకు ట్వంటీ ఎయిట్ స్టేట్స్తో పాటు ఇంకా త్రీ మొత్తం థర్టీ వన్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి కౌంట్ చేయండి మీకు మొత్తం థర్టీ వన్ వస్తాయి స్టేట్స్ ఎందుకంటే ట్వంటీ ఎయిట్ ఏమో స్టేట్స్ అండ్ త్రీ ఏమో పార్షల్ స్టేట్స్ అని చెప్పాను కదా అవి ఏంటి అని అంటే ఢిల్లీ పుదుచ్చెర్రీ పుదుచ్చేరీనే ప్రీవియస్గా పాండిచ్చేరి అంటాము సో ఫ్రెండ్స్ ఢిల్లీ పుదుచ్చేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే పార్షల్ స్టేట్స్ సో ఫ్రెండ్స్ ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ని టూ యూనియన్ టెరిటరీస్గా చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తా అని చెప్పాను కదా వీడియో ఎండింగ్లో సీఎంకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఫోర్ క్వాలిఫికేషన్స్ అవసరము నెంబర్ వన్ ఏంటి అని అంటే హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓకేనా అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి సెకండ్ సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఈ షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆర్ మోర్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి లేదా అంతకంటే ఎక్కువైనా ఉండి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ థర్డ్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే అతడు ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా అయి ఉండాలి అంటే ఎమ్మెల్యేగా అయి ఉండాలి ఫోర్త్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అతడు ఎటువంటి గవర్నమెంట్ ప్రాఫిట్ ఆర్ జాబ్ లోన్ అయితే ఉండకూడదు సో ఫ్రెండ్స్ ఫోర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చీఫ్ మినిస్టర్కి ఈ ఫోర్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడే అతడు చీఫ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ అనే పదవికి ముఖ్యమంత్రి పదవికి అయితే అర్హుడు అవేంటి అంటే నెంబర్ వన్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి నెంబర్ టూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆర్ మోర్ అయినవి ఉండాలి మినిమం ట్వంటీ ఫైవ్ అయితే కంపల్సరీగా ఉండాలి థర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి అతడు ఎమ్మెల్యే అయి ఉండాలి ఓకేనా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయి ఉండాలి ఫోర్త్ వన్ వచ్చేసి అతడు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ కానీ హోల్డ్ చే హోల్డ్ చేసి ఉండకూడదు ఓకేనా సో ఫ్రెండ్ దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి ఈ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నైస్ డే